శిల్పా శ్రీనివాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె 90 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. గండిపేటలో 70 కోట్లతో లగ్జరీ విల్లా కొన్నట్టు గుర్తించారు. వసూలు చేసిన డబ్బులో సగం ఈ ఇంటి కోసమే ఖర్చు చేసింది శిల్ప. అలాగే కిట్టి పార్టీలు, స్పా పార్టీల పేరుతో దుబారా ఖర్చులు చేసింది. రొట్టెల పెనాల వ్యాపారం పేరుతో కూడా ఆమె మోసాలకు పాల్పడింది. జర్మనీ నుంచి రొట్టెల పెనాలు తెప్పిస్తామంటూ వసూలు చేసింది. కేవలం 2000 రూపాయలకు ఆన్లైన్లో రొట్టెల పెనం కొని 25000కు అమ్ముతూ వ్యాపారాలు చేసింది శిల్ప శ్రీనివాస్. శిల్ప బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటివరకు శిల్పపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. నార్సింగిలో 4 కేసులతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరోవైపు బౌన్సర్ల సహాయంతో ఆమె బెదిరింపులకు పాల్పడుతున్న అంశంపైన దృష్టి సారించారు పోలీసులు. శిల్పా శ్రీనివాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె 90 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. గండిపేటలో 70 కోట్లతో లగ్జరీ విల్లా కొన్నట్టు కిట్టి పార్టీల పేరుతో సంపన్న కుటుంబాల మహిళలను టార్గెట్ చేసినటువంటి శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. ప్రియా అనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ప్రియా ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 3 కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఇప్పటికి 8 కేసులు నమోదైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా శిల్ప సంపన్న కుటుంబాల వాళ్లను టార్గెట్ చేయడం, అధిక వడ్డీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తానంటూ కూడా కోట్ల రూపాయలను దండుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతుంది. తాజాగా ప్రియా అనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదులో 2.5 కోట్ల రూపాయలను తమ పిల్లల వివాహం కోసం దాచుకున్నటువంటి డబ్బులను అధిక వడ్డీ ఆశ చూపి మా నుంచి తీసుకుంది. వడ్డీ ఇవ్వకపోగా అసలు డబ్బులు అడిగితే 2 ఏళ్లుగా తమను చిత్రహింసలకు గురి చేస్తుంది, వేధింపులకు గురి చేస్తుంది అంటూ కూడా నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 3 కేసులకు సంబంధించి కూడా నార్సింగ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ప్రియాతో పాటు ఆమె భర్త శ్రీనివాస్ను కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది, మరిన్ని ఫిర్యాదులు కూడా తమకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. శిల్ప భర్త శ్రీనివాస్ చేసినటువంటి మోసాలను కూడా పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. పెనం, రొట్టెల పెనం పేరుతో 2500కు రొట్టెల పెనాన్ని కొనుక్కొచ్చి 25000 రూపాయలకు అమ్మినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తం 100 కోట్ల దాకా మోసం చేసి ఉంటుంది శిల్ప అన్నది పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించి అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, సినీ రంగం, మరోవైపు రాజకీయ రంగం, రియల్ ఎస్టేట్, ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి సంపన్న కుటుంబాల మహిళలనే శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ టార్గెట్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. గండిపేటలో శిల్ప దాదాపు 70 కోట్ల రూపాయలతో విల్లాను కొనుగోలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. కస్టడీకి తీసుకొని శిల్పతో పాటు ఆమె భర్త శ్రీనివాసు కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని మోసాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పి నార్సింగ్ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికైతే 3 కేసులు నమోదయ్యాయి, 8 ఫిర్యాదులు అందాయి. ఇంకా కొంతమంది ఫోన్లోనే పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. నేరుగా ఫిర్యాదులు వస్తే మరిన్ని కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కెమెరాపర్సన్ వెంకట యాదవ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.